సమాజంలో సైన్స్ పాత్ర, పురోగతి, జీవన విధానానికి చేస్తున్న మేలును గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ముందుకు తీసుకెళ్తున్నట్లు కావలి జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు బెజవాడ రవికుమార్ తెలిపారు. కావలి పట్టణం రెడ్క్రాస్ భవనంలో జరిగిన జన విజ్ఞాన వేదిక ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా జన విజ్ఞాన వేదిక నాయకులు, సభ్యులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు. 7 కాలంగా చేసిన కార్యక్రమాలు, ఆర్థిక పరమైన అంశాలపై మాట్లాడారు. గౌరవ అధ్యక్షుడు మాట్లాడుతూ, శాస్త్రీయంగా జన విజ్ఞాన వేదిక నిరూపించి ప్రజల్లో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలినట్లు చెప్పారు. జన విజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సైన్స్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధానంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. సైన్స్ సూత్రాలన్నింటినీ కూడా ఏకీకరణ చేస్తూ ఈ రోజు ప్రభుత్వం పాఠ్యాంశాల నుంచి చరిత్రను తొలగించడము, సైన్స్ ను తొలగించడము, వేరే రకమైన జవాబును మళ్లించడం చేసే ప్రయత్నాన్ని కూడా జన విజ్ఞాన శాఖ, జన విజ్ఞాన వేదిక ఎదుర్కొంటూ ఉంది. ఈ మార్చాలన్న నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక సైన్స్ ప్రచార ఉద్యమాన్ని నిర్వర్తించాలి అని కంకణం కట్టుకుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని జరగబోయే పరిణామాలు, ఈ చరిత్ర వక్రీకరణ, సైన్స్ను అడ్డుకోవడము, వీటన్నింటినీ కూడా మనం నిలబడి వీటన్నింటినీ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని కావలిపట్న జన విజ్ఞాన వేదిక తరఫున మేమందరూ పిలిపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కావలి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరిగే ప్లీనరీ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు, మిత్రులకు, ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా విజ్ఞాన అభివందనాలు తెలుపుతూ, ఈ ప్లీనరీ సమావేశంలో ఈ సంవత్సరం జన విజ్ఞాన వేదిక కావలి పట్టణ శాఖ చేసిన కార్యక్రమాలు, వాటి గురించి ఆర్థిక వివరాలు, వీటన్నింటినీ కూడా చర్చించడం జరుగుతూ ఉంది. దానికి ఆ చర్చకి వచ్చి ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడానికి వచ్చిన మీ అందరికీ కూడా జన విజ్ఞాన తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, జన విజ్ఞాన వేదిక ఏర్పాటు జరిగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్త శాఖ ఏర్పాటు చేయడం జరిగినప్పటి నుంచి గత 35 సంవత్సరాలుగా సమాజంలో సైన్స్ యొక్క పాత్ర, సైన్స్ యొక్క పురోగతి, సైన్స్ మన సమాజానికి కానీ మన జీవన విధానానికి కానీ చేసిన మేలు, శాస్త్రీయ విధానం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లే ఒక ముఖ్యమైన సంకల్పంతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర శాఖ ప్రారంభం కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అశాస్త్రీయమైన ధోరణిని ఎదుర్కోవడానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు కావలిపట్టణ జన విజ్ఞాన వేదిక వార్షిక మహాసమావేశానికి వచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకి, జిల్లా బాధ్యులకి అందరికీ కూడా మా యొక్క విజ్ఞాన అభినందనలు. తరచుగా మేము ఈ కావలి పట్టణంలో జేవీవీ తరఫున అనేక కార్యక్రమాలు చేసినాము. దాదాపు 19 కార్యక్రమాలు మా ఆర్థిక వేదిక మా సార్ ఇచ్చినారు, అదేవిధంగా కార్యదర్శి వేదిక మా సార్ ఇచ్చినారు. అన్నీ కూడా అవగాహన చేసుకొని ముందుకు కొనసాగాలని అనేక విషయాలను మీకు విశదీకరించాము. అదేవిధంగా రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలనుకొని ప్రతి స్కూల్లో కూడా మేము అనేక కార్యక్రమాలు సైంటిఫిక్ టెంపర్ని పంపించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము మహాసభకి మధ్యలో ఒక మధ్యంతర మహాసభ అని ఉంటుంది. అంటే ఈ సంవత్సరం కాలం ఏమేమి కార్యక్రమాలు చేసాము, భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేది మేము సమీక్ష సమావేశం చేసుకొని ముందుకు పోతున్నాము. ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమంగా ఈరోజు ఈ కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సైన్స్ సంబంధించి అందరూ కూడా సైన్స్ నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ లేకుండా పోవడము అనేది చాలా దురదృష్టకరము. ఈవెన్ చాలామంది సైంటిస్టులు కూడా ఈ విధంగా ఉండడం వల్ల మనం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా భావవాదులు చాలామంది ఉన్నారు, కానీ భౌతికవాదులే తక్కువగా ఉన్నారు. అందువలన మనం ఒక దశ ఈ మన దేవుడు ఉన్నాడా లేనే అది సమస్యగా పోకుండా మనం మన లక్ష్యం ఏంటంటే సైన్స్ని ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇందాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు, మన జిల్లా సెక్రటరీ చెప్పినట్టు ఇది సైన్స్ ప్రచార ఉద్యమం కాబట్టి ప్రజల్లోకి సైన్స్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. కాబట్టి మేము కావాలి పట్టణ ప్రజలకి అందరికీ కూడా తెలియజేసేదేమనగా, మీరందరూ కూడా మా యొక్క జేవీవీ సభ్యులుగా చేరి, అదేవిధంగా మీతో పాటు 4 చేర్చి ఈ యొక్క సైన్స్ ప్రచార ఉద్యమ సంస్థని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క
సమావేశానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి రెడ్ క్రాస్ సభ్యులు, రెడ్ క్రాస్ బాధ్యులకి, అలాగనే మనకి ఈ యొక్క స్నాక్స్ ఇచ్చినటువంటి కర్ణాట సుబ్బారావు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అమూల్యమైన తమ సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి డాక్టర్ శివప్రసాద్ గారికి, అలాగనే మా గౌరవాధ్యక్షులు సార్ కూడా డాక్టర్ కాబట్టి ఆ డాక్టర్ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి అయినటువంటి కృష్ణారెడ్డి గారు తమ అమూల్యమైన టైం వెచ్చించి వచ్చినందుకు వారికి అందరికీ కూడా మా యొక్క జన విజ్ఞానవేత్త తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాము. జై జీ, జై జన, జై. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అది వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.